నేను రాసినటువంటి భగవంతుడు అంటే అనే పుస్తకంలో ఇంకొక టాపిక్. ప్రేమ అన్నది సహజ గుణం కావాలి. ఈ టాపిక్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ శ్లోకం ఒక్కసారి ముందు చూద్దాం. ఆత్మౌపమ్యేన సర్వత్ర పశ్యతి యోర్జున, సుఖం వాయాది వా దుఃఖం సాయోగి పరమో మత. 16వ అధ్యాయంలో 32వ శ్లోకం. ఓ అర్జున, ఎవడు సమస్త భూతముల యొక్క సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా చూస్తాడో వాడే అందరిలో కంటే నాకు ఎక్కువ ప్రియుడు అని చెప్పి ఈ శ్లోకం. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవాన్ యొక్క సందేశం ఏమిటంటే, ఏ మానవుడైనా తాను సుఖంగా ఉండాలని ఎలా కోరుకుంటాడో అలాగే భగవంతునిచే సృష్టింపబడిన భగవంతుని రూపాలైన ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి మానవుడు అలాగే కోరుకుంటాడని గ్రహించాలి. అలాగే తనకు కష్టం లేకపోతే దుఃఖం కలిగినప్పుడు ఎలా బాధపడతాడో, ఈ సృష్టిలో ప్రతి జీవి తనలాగే బాధపడుతుందని గ్రహించాలి. అలా ఎవరైతే గ్రహిస్తారో వారు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. జీసస్ ఈ విధంగా తెలియజేశారు, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించు అన్నారు. అలాగే సత్య సాయిబాబా వారి ముఖ్యమైన సందేశం కూడా అందరినీ ప్రేమించమనే. పై వారి సందేశాలను బట్టి మనం భగవంతునికి ఇష్టలు కావాలన్నా, భగవంతుని అనుగ్రహం పొందాలన్నా సమస్త జీవులను మనలాగే మనం ప్రేమించాలి. మనకు భగవంతుడు అంటే భక్తి, గౌరవం, భయం ఉంటే కనుక ఆయన చెప్పినట్లు చెయ్యాలి. ఆయనను పూజిస్తే సరిపోదు, ప్రార్థిస్తే సరిపోదు, నమాజు చేసినా సరిపోదు. ఎలా ప్రేమించాలి అంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్లు ప్రేమించాలి. అంతేకాని భార్యను, సోదరుని, తల్లిదండ్రులను ప్రేమించినట్లు కాదు. ఈ ప్రేమ గురించి దేవుళ్ళు అంత గట్టిగా ఎందుకు బోధించారు అని ఆలోచిస్తే ప్రేమే భగవంతుడు అని తెలుస్తుంది. అందుచేత మనకు జీవితంలో ఉండవలసినటువంటి మొట్టమొదటి గుణం ప్రేమ. ఆ ప్రేమ అన్నది సహజ గుణం కావాలి. ప్రేమ లేకపోతే మనం మానవులమే కాదు. జీవితంలో సంపాదించుకోవాల్సింది ప్రేమే. ప్రేమే మనకు అందమైన ఆభరణం. ప్రేమే మన వద్ద ఉండేటువంటి శక్తివంతమైన ఆయుధం. ప్రేమే మన జీవితానికి పరిపూర్ణత నిచ్చేది. ఎందుచేతనంటే ఒక స్త్రీ తన అలంకారాలతో, మేకప్లతో ఆకర్షణీయంగా తయారై భర్తను ఆకర్షించగలదు. కానీ ఈ ఆకర్షణ అన్నది తాత్కాలికం. భౌతిక ఆకర్షణలతో భర్తకు దగ్గరైనా భర్త వాటిలో ఏది లోపించినా దూరమవుతాడు. కానీ అందం లేకపోయినా, అలంకారాలు లేకపోయినా భర్తకు కావలసినటువంటి ప్రేమను అందించగలిగేటువంటి స్త్రీ భర్త ప్రేమను శాశ్వతంగా పొందగలుగుతుంది. ఇదే విధంగా భర్త భార్యను ప్రేమించాలి. అలాగే ఇతర కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమను పొందవచ్చు. వీరే కాదు, బంధువులు, స్నేహితుల నుంచి కూడా పొందవచ్చు. అందుచేత విలువైన ఆభరణాల కంటే, వజ్ర వైఢూర్యాల కంటే, అందం కంటే ప్రేమ విలువైన ఆభరణమని తెలుసుకోవాలి. అలాగే బలంతో కానీ, ఆయుధాలతో కానీ జయించలేని దాన్ని ప్రేమతో జయించవచ్చు. ఏవైనా పనులు సాధించాలనుకుంటే ప్రేమతో తేలిగ్గా సాధించవచ్చు. ఘర్షణతో, విరోధంతో, దౌర్జన్యంతో పరిష్కారం కానిది ప్రేమతో పరిష్కారమైనవి ఎన్నో ఉన్నాయి. అందుచేత ప్రేమకు మించిన ఆయుధం లేదని మనం గట్టిగా చెప్పవచ్చు. అలాగే మనకు ఎన్ని ఉన్నా అంటే అందం, బలం, డబ్బు, హోదా ఇలా ఎన్ని ఉన్నా ప్రేమ అనే గుణం లేకపోతే జీవితం పరిపూర్ణం కాదు. సమాజంలో సరైన గౌరవం లభించదు. ఎవరు పట్టించుకోరు. కూరలో అన్ని రకాలు వేసి మధురంగా తయారు చేసినా, పైకి గుమగుమలాడినా ఉప్పు లేకపోతే
ఆ కూర రుచిగా ఉండదు కదా. మరి ప్రేమ అనే గుణం లేకపోతే జీవితానికి విలువ లేదు. మనం ప్రేమ అనే గుణాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. అది సహజ సిద్ధంగా ఉండాలి. అది అంతరం నుంచి ఉప్పొంగుతూ ఉండాలి, వరదలా ప్రవహించాలి. అంతేకాని ప్రేమగా ఉండాలని ప్రయత్నిస్తే ప్రయోజనం లేదు. మేకప్ చేసుకున్న అందం కొంతసేపు ఉన్నట్లే, ప్రేమగా ఉండాలని ప్రయత్నిస్తే అది తాత్కాలికమే అవుతుంది. కానీ సహజ సిద్ధమైన ప్రేమ అన్ని సందర్భాలలో, అన్ని సమయాల్లో, అన్ని విషయాల్లో కూడా పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. ప్రేమ సహజ గుణం కావాలి అంటే ఒక్కటే మార్గం, అదే ఆనాపానసతి ధ్యానం చేయడం. ధ్యానం చేస్తే ప్రేమమూర్తులు అవుతాం. అసలు ధ్యానానికి పరాకాష్ట ప్రేమ. అంటే మనలో ధ్యానం స్థితమైంది అనటానికి గుర్తు మనలో ప్రేమ ఉప్పొంగటమే, అన్నిటినీ ప్రేమించగలగటమే. కుటుంబ సభ్యులు అనే కాదు, ఇరుగు పొరుగు వారునే కాదు, సమస్త జీవులను, ప్రాణులను సమానంగా ప్రేమించడమే. ఎవరి పట్ల భేదభావం లేకుండా ఉండటమే. ఇతరులకు ఏది జరిగినా, వారికి ఏమి సంభవించినా, కష్టాల్లో ఉన్నా ఆదుకున్నవాడే నిజమైన ప్రేమమూర్తి. అందుచేత ధ్యానం చేసి ప్రేమ అనే ఆభరణాన్ని సొంతం చేసుకుందాం.